अंदर बिनामो ट्रेडिंग प्लेटफॉर्म ऐप गुरिंची चेप्पडानिकी वच्चानु। ई ऐप ऐपिल अंड अलागे एंड्राइड प्ले स्टोर लो अवेलेबल उंदी। इक्कड़ मीरू गूगल ऐपिल बंगारम वंटी विविध असेट्स पै अंड अलागे यूरो यूएसडी करेंसी पै कूडा मीरू ट्रेड चेयोच्चु। दीनिपै 90% प्रॉफिट कूडा मीरू पोंदवच्चु। ई प्लेटफॉर्म लो मीरू ट्रेड चेसिन असेट्स वाल्यू इंक्रीज अवुतुंदा डिक्रीज अवुतुंदा अनि प्रेडिक्ट चेयाली। ఇప్పుడు నేను మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను। నేను 700 రూపాయస్ తో ట్రేడ్ చేస్తున్నాను, అసెట్స్ వాల్యూ ఇంక్రీస్ అవుతుందని। వెయిట్, yes నేను కరెక్ట్ గా గెస్ చేశాను। ఇప్పుడు మీరు ఈ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు త్రూ యువర్ బ్యాంక్ ఆర్ పేటిఎం అకౌంట్ విత్ ఇన్ 24 అవర్స్। ఇందులో మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 350 రూపాయస్। నేను ఇచ్చిన ప్రోమో కోడ్ గనుక మీరు యూస్ చేసినట్లయితే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ డబుల్ అవుతుంది। లైక్ ఎగ్జాంపుల్ మీరు 400 రూపాయస్ డిపాజిట్ చేస్తే అది 800 రూపాయస్ అయిపోతుంది। డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన లింక్ తో బినామో యాప్ ని డౌన్లోడ్ చేస్తే డెమోగా మీ అకౌంట్ లో 65000 రూపాయస్ వస్తుంది। దీంతో మీరు ట్రేడ్ ని ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే న్యూ స్ట్రాటజీస్ ని నేర్చుకోవచ్చు। ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి ఎట్ రిస్క్। Go download Binomo trading app, link in the description. I'm a Binomist. Are you? Hi, hello guys, welcome back to our channel. Idi night kaadu, early in the morning anamata. Mem inkoncham early ga welcome to my Shivan channel. So early morning, inkoncham early morning ankoni ee time ki start avutunnam. So all together అత్తయ్య, మామయ్య, శివ, నేను, హరిని అండ్ మా మహమూద్ భయ్య అందరం కలిసి ఒక షార్ట్ ట్రిప్కి వెళ్తున్నాం చెప్పేసి చూడేది అట్లా కాదు। సో ఒక షార్ట్ ట్రిప్కి బయలుదేరాము। సో ఇదంతా కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఈ బ్లాగ్ చేస్తున్నాం। చూడండి మా హడావిడి, మా గోల, వెళ్ళే దారిలో వచ్చే దారిలో అండ్ కొన్ని సర్ప్రైజింగ్ ప్లేసెస్కి కూడా నేను ఇవాళ తీసుకెళ్ళబోతున్నాను మిమ్మల్ని। జస్ట్ స్టే ట్యూన్। ఇంట్లో కాఫీ తాగొచ్చాను కదా నేను, మళ్ళీ ఇక్కడ నేను టీ తాగును ఇంత పొద్దున్నే। ఎలాగో బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు అక్కడ తాగుతా। ఓకే ఓకే, టీ బ్రేక్ అంట। టీ కప్పు కరెక్ట్గా పట్టుకున్నాను, మిగతా అన్ని బయటికి వెళ్ళినప్పుడు ఇస్తాడు చూడ। పట్టుకునే లోపు మొత్తం ఎల్లెమేబడి కాల్తో ఉంటే డాన్స్ చేస్తాం। చిన్న ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం నీట్గా ఉంది పెద్దది బ్రాండింగ్ అనుకుంటారు కాదు। చాయ్ జాయ్ అంటే పేరు బా అల్లం చాయ్ జాయ్ అల్లం టీ। అత్తయ్య వాళ్ళు ఇటు దిగారు ఇప్పుడే, మనకి బద్దకం కదా అందుకే దిగట్లేదని కూడా చెప్పు। ఏయ్ నేను ఇప్పుడే దిగి కూర్చున్నా। దిగడం అంటే ఫోటో దిగేవని కాదు, కార్ దిగమని। కార్ దిగి ఏం చేస్తాను? వాట్ యు ఈటింగ్ అరేని? పపాయ ఇదను చెప్పావు ఇప్పుడే। రోడ్ ట్రిప్ అయినప్పుడు మాతయ్య పపాయ ఇంట్లో ఉందని చెప్పి కట్ చేసి చూడ ఎంత చక్కగా పెట్టుకొని తెచ్చారు। అదే ఇప్పుడు హరినికి తినిపిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట। మేము కట్ చేసి ఇలా పెరుగు డబ్బాలో పెట్టి జర్నీ అయితే ఇలా స్టార్ట్ అయింది। ఒక టీ బ్రేక్ కోసం ఆగాము, బట్ ఐ యామ్ హంగ్రీ, ఐ వాంట్ బ్రేక్ఫాస్ట్. కానీ అది మేము ఎప్పుడు ఒకటే ప్లేస్లో తినాలని వెయిట్ చేస్తున్నాం। నువ్వేం చేస్తున్నావో రికార్డ్ చేస్తున్నా। నువ్వు దెబ్బలు కాకుండా ఏం తింటున్నావు? దెబ్బలు కాకుండా ఏం తింటున్నావు? దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి మా మనకు తెలిసి ఇదే బండి 30 years అయిపోయింది, 31 years ఇంకా అంటే నేను ఒళ్ళో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను। అవును, సినిమాబాబు పెళ్ళప్పుడు ఇంకా నీకు తెలిసి దాని ముందు నుంచి ఎప్పుడు వచ్చినా కూడా అప్పుడు బైపాస్ రోడ్ లేదు కదా, అయినా ఊర్లో నుంచి ఇలానే వచ్చి వెళ్ళేవాళ్ళు। ముందు షోస్కి వెళ్ళినప్పుడు కూడా జయలలిత అంటే మేమందరూ వచ్చినప్పుడు చాలాసార్లు ఇక్కడ చాలామంది మన టీవీ బ్యాచ్ చాలామంది ఆగి ఇక్కడ తిన్నారు। చాలామంది ఆర్టిస్టులు ఇక్కడ ఆపి తినిపించాను నేను అందరికి। రెడీ అని దోశ లేదు, ఎంత పిండి నాకున్నా బాగుందా? శివాకి ఇంత కలర్ఫుల్గా ఉంటుంది దీంట్లో ప్లేట్, ప్లెయిన్గా నచ్చదు ఇట్లా ప్లేన్ వైట్ ఇడ్లీలు అట్లాంటివి నాకు 10-15 ఏళ్ళ తర్వాత అన్ని ప్లెయిన్ అయి పెడతారు, పళ్ళు ఉడిపోతుంటాయి కదా। ఇప్పుడే ఏం తినాలి? ఇంకో 10 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏముంటుంది తినడానికి కదా, ఇప్పుడే అన్ని తినాలి। బయట హోటల్స్ కన్నా ఇక్కడ చాలా బాగుంది, ఫ్రెష్ గా ఉంది, టేస్టీగా ఉంది. అందుకే మీకు ఇక్కడ ఇష్టం కదా అత్యా, హోటల్స్ కంటే మీకు ఇక్కడ అందుకే ఇష్టం. వేడి వేడిగా కళ్ళెదురుగా చేసిస్తారని. తిరుపతమ్మ తల్లి దేవాలయానికి వచ్చాము. ఇది ఎక్కడ ఉంది అనేది అత్తయ్య గారు మీకు చెప్తారు, ఎందుకంటే ఆ పేరు నాకు సరిగా పలకట్లేదు మళ్ళీ, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే. నేను ఫస్ట్ టైం గుడికి వచ్చాను, బట్ చాలా చాలా హ్యాపీగా దర్శనం జరిగింది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది గుడి. అండ్ ఇదే కృష్ణా జిల్లా పెనగంచిపూర్లు తిరుపతమ్మ తల్లి అమ్మవారు చాలా ప్రసిద్ధి గల్ల తల్లి, చాలా సత్యం గల్ల అమ్మవారు. ఇక్కడ మొక్కుంటే ఏ మొక్కులైనా తప్పకుండా జరుగుతాయి. ఇది చూసిన తర్వాత మీరు కూడా మీరందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, చాలా పుణ్యం, చాలా బాగుంటుంది టెంపుల్ అట్మాస్ఫియర్. అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఫోన్స్ ఇలా వీడియోస్ అది అలౌ లేదు, బట్ నేను రిక్వెస్ట్ చేశానని చెప్పి మీ అందరికీ ఈ గుడి గురించి తెలియాలి, నేను ఎక్కడికి వచ్చాను అని మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా డెఫినెట్గా విజిట్ చేయండి, మనం ఏం కోరుకున్నా కూడా నిజంగా జరుగుతాయని చెప్పి ఇక్కడ అందరూ అంటున్నారు. సో ఈ గుడి విశేషత గురించి మనం పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. ఓకే పంతులుగా చెప్పండి, నేను ఫస్ట్ టైం వచ్చాను కదా గుడికి, సో నాకు ఎక్కువ ఏం తెలీదు, ఇప్పుడు మీ మాటల్లోనే నేను వింటాను. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్గా అమ్మవారిని మనం ఇక్కడ గుడికి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పే పదం అది అనమాట. అమ్మా శరణం, తిరుపతమ్మ శరణం. అమ్మల గన్నమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, శ్రీ తిరుపతమ్మ అమ్మవారమ్మ. అయితే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అండి, స్వామివారు నారాయణ స్వరూపం అనమాట. అమ్మవారు లక్ష్మీ స్వరూపంగా భూలోకంలో అవతరించడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి వీరు ముగ్గురు కూడా జ్యేష్ఠాదేవి పెద్దమ్మ అమ్మవారితో వాగ్వాదం జరుగుతూ ఉంటుందన్నమాట. వీరు నలుగురికి వాళ్ళు ఏమంటారంటే సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి మేము నువ్వు ఎన్నో కష్టాలు పెట్టినప్పటికీ కూడా అవన్నీ తట్టుకొని మేము ఒక దేవతామూర్తి, ఒక స్త్రీగా ఎంతో ప్రాధాన్యత పొంది ఇట్లా చేసాము, అనేక కార్యక్రమాలు జయించామని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అలా చెప్పే సమయంలో ఏంటంటే జ్యేష్ఠాదేవి అంటది, నా వల్లే మీరు ఇన్ని కష్టాలు పెట్టడం వల్ల అంత పేరు వచ్చిందంటే మరి అలాంటి ఒక మానవ కాంతని భూలోకంలో జన్మింప చేస్తాము మేము, మరి ఆవిడ మీరు కష్టాలు పెట్టి చూడండి, పరీక్షించండి, అయినా తట్టుకొని మా ముగ్గురు అంశతో ఒక మానవ రూపంలో ఒక తిరుపతమ్మ అమ్మవారు జన్మిస్తారని చెప్పేసి చెప్తారనమాట. అలా చెప్పిన సమయంలో ఈ సందర్భంలో ఆ ముగ్గురు అంశతోటి తిరుపతమ్మ వారు భూలోకాన్ని జన్మిస్తారు. ఈ క్షేత్రం అంత మహిమాన్వితమైన క్షేత్రం అనమాట. ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క దేవత ఉంది ఇక్కడ. ఇవన్నీ మొత్తాన్ని చూసుకోవడానికి తిరుపతమ్మ అమ్మవారు ఉన్నారన్నమాట. ఆ వాటితో జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి. అలా ఈ క్షేత్రం మన ఈ క్షేత్రంలో ఏదనుకుంటే అది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటాయో అన్నీ కూడా నెరవేరుతుందంట. మీరు కూడా ఈ వేలో ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఒక్కసారి విజిట్ చేయండి, మీ అందరు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. నాకైతే చాలా చాలా నచ్చింది. మామిడి తోటకు వచ్చాం మేము. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందంట, వెళ్ళి దండం పెట్టుకొని, ఎందుకంటే కార్తీక మాసం కదా, చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వచ్చాం కదా మనం. తోటలోకైతే వచ్చాము. అయితే ఇప్పుడు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టమన్నారు. అవన్నీ ఏమంటే కవర్లో తీసుకొచ్చారు సైలెంట్ గా. నాకు తెలియదు అసలు మీరు తెచ్చినట్టే. మనం తోటలోకి వచ్చేసాం కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి దీపం పెట్టాలి? ఇక్కడ ఏం లేవు కదా అంటాం, అంటే గుడి దగ్గరికి వెళ్తే అక్కడ దొరికేస్తాయి కదా. సో యాక్చువల్లీ ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయాలి అంటారు కాబట్టి మేము ఇలా ప్లాన్ చేసామన్నమాట. మామిడి తోటలో ఇలా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టేసి ఇప్పుడు భోజనాలు చేయబోతున్నాం. మేము అక్కడ గుడికి కూడా వెళ్ళేసి చేసాము. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, కార్తీక మాసం అంటేనే ఇట్స్ కంప్లీట్లీ డివోషనల్ మంత్ అంతే కదా. బికాజ్ నో నాన్ వెజ్ అండ్ ఫుల్ ఆన్ పూజలు, గుళ్ళు గోపురాలు ఇవే సరిపోతాయి కాబట్టి. रवींद्रबाद के स्टाफ अंत सो ना ऐक्चुअली मगवाचारे वाली प्रिंसिपल्स अंत हेलो अंडी अंदर की हाई इंकोरा सिग्पड़ना ना चूस्ता ना चूस्त सिग्पड़नावा विजयवाड़ा प्लान चेसुकोनी कार्तिक मासंलो इला बयटिकी फैमिली तोटी फ्रेंड्स तोटी इला प्लान चेसुकोनी वेल्ली डेफिनेट गा चाला बागुंटुंदी। मेमैते चाला रोजुल तर्वात इला वच्चामु चाला चाला एंजॉय चेसामु एंड आई होप मी अंदरू कूडा ई वीडियो नच्चिंदंत अनुकुंटुन्नामु। नच्चिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी बेल मर्चिपोवद्दु वेल मर्चिपोवद्दु। వాళ్ళ నాన్నమ్మకి చెప్పు 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 అంటుంది పాపం వాళ్ళకి లైటింగ్ లేదు మాకు సన్ లైట్ పడుతుంది। ఇప్పుడే మేము ఇవన్నీ ఫినిష్ చేసుకొని We are heading to Vijayawada. Malli mee mundu kalustanu. Bye bye. Em chesaru naaku artham kaavutledu Shiva makeup. Surprise. Hi Harini. Hi. Last time nu naaku makeup chesavu kada. Ippudu naan chestunaru. Em chestunnaro naaku artham kaavutledu. Cheppadu.